స్క్రిప్ట్ స్టోరీ అవుట్లైన్ చెప్తే అనౌత అయితే చేయొచ్చు కూడా. సో ఐఎమ్ టోటల్లీ కీపింగ్ రామ్ గోపాల్ వర్మ గారు ఎ సైడ్ ఆఫ్ వ్యూహం. నేను మాట్లాడేది బాలశౌరి గారి ద్వారా వారి ప్రియ శిష్యుడైన దాసరి కిరణ్ కుమార్ గారు. ఎందుకంటే కిరణ్ కుమార్ గారు బాలశౌరి గారు అపూర్వమైన మిత్రులు. ఏ పోస్టర్ బాలశౌరి గారి దమ్మ కింద ఈయన తలకాయ ఉంటుంది. ఆ సినిమా ఫంక్షన్కి కూడా అంతా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మరి సినిమా అప్పుడు బాలశౌరి గారు దాసరి కిరణ్ కుమార్ గారు టీటీడీ మెంబర్ కూడా ఇచ్చారు వారికి. మరి వారు కలిసే ఉన్నారు. మరి వ్యూహం వ్యూహకర్త అని చెప్పబడుతున్న బాలశౌరి గారు శిష్యుడు ఆరు మిత్రుడు సారీ టు యూ శిష్యుడు ఈయన టీటీడీ మెంబర్ ఈయన స్టేట్ చైర్ ఉన్న వ్యక్తి మిత్రులు మరి సినిమా తీశారు. ఇవాళ సెన్సార్ సర్టిఫికేట్ రద్దు చేయటం అయింది. 3 వారాల్లో మళ్ళీ రివైజ్ చేసి ఏ సంగతి క్లియర్ రిపోర్ట్ ఇమ్మన్నారు. ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ కోర్టే చూస్తుందా మరి ఏం చేస్తారు అనేది. అప్పటికి ఎలక్షన్ కోడ్ వస్తుంది. సో ఇటువంటి పబ్లిసిటీ సినిమాను డెఫినెట్గా అలౌ చేయరు. సో మనకు ఆ వ్యూహం చూసే భాగ్యం ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు అయిన తర్వాతే మనకి దక్కొచ్చు. సరే ఈలోపు ఏదో యాత్రలో ఇలాంటివి ఏవి వస్తాయి సినిమాలు వైఎస్ఆర్ అభిమానులు ఆ యాత్ర చూసి సరిపెట్టుకోవచ్చు. బట్ ఈలోపు మరి రేపో మాపో మరి వల్లభనేని బాలశౌరి గారు జనసేన పార్టీలో చేరుతారని చెప్పి చూసాం. మరి ఆయన పార్టీ అధ్యక్షుడిని కించపరుస్తూ ఉన్న సీన్లే తీసేయమంటారా. ఆ తర్వాత సినిమాయే ఏమందరూ 10 కోట్లు పోతే పోయిందని ఆపేస్తారా మరి నాకు తెలియదు. బట్ ప్రస్తుతానికైతే దాసరి కిరణ్ కుమార్ గారి వ్యూహం నిలుపు కూర్చున్నారు అని అడగటం తప్ప 3 రాజధానులు అన్నారు ఒక్కటి కూడా కట్టలేదే అని అడగటం తప్ప నువ్వు 3 అన్నావు కదా అమరావతిని కంప్లీట్ చేసుకోవచ్చు కదా వైజాగ్ అలాగే అలాగే ఉంది కదా చేసింది ఏమీ లేదు అని చెప్పి పిసిసి అధ్యక్షురాలు సొంత సహోదరి అయిన శ్రీమతి షర్మిల ప్రశ్నిస్తే శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అనుచరుల్ని ఉసిగొల్పటం బూతులు తిట్టించటం నీచంగా మాట్లాడించటం ఒక స్త్రీని న్యాయమా అని వాళ్ళ మహిళా లోకం ప్రశ్నిస్తాను. అంటే సొంత చెల్లినే గౌరవించిన వ్యక్తి ఇంకా మహిళలకు ఏం గౌరవిస్తాడు. ఇది ఇవాళ నిన్న జరిగిన దగ్గర నుంచి మరి ఒక కొంత రౌడీ మూక పెట్టిరేగిపోతూ ఉంటే మహిళా లోకంలో వచ్చిన ఆందోళన చాలా స్పష్టంగా కనపడింది. ఇంత నీచంగా ఉంటాయా? నిజాయితీగా కొన్ని ప్రశ్నలు సంధిస్తే దానికి సమాధానం చెప్పడం మానేసి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళటం ఏమిటి? అరే రాజశేఖర్ రెడ్డి ఉన్నదే కాంగ్రెస్ పార్టీ అయ్యా.